నమస్కారం, విష్ యు ఆల్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. థాంక్యూ మేడం. థాంక్యూ మేడం. మీ కూడా. Yes, yes, you can come. వెల్కమ్ టు దేవి పవిత్ర మేడం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సార్ ఒక్కసారి హోల్డ్ చేయండి, పోకే ఒక ఫోటో తీసుకున్నా. ఇది చూడండి సార్. మేడం అన్ని కెమెరా చూడండి మేడం. All locations, మేడం రెడీ? మేడం దేవి పవిత్ర బ్రైడల్ కలెక్షన్ కొద్ది ముందుకు రండి సార్. మీరు కొద్ది ముందుకు. ఫర్ ఆల్ ఒకేషన్స్ వన్ లొకేషన్. ఇది మనం ఓపెన్ చేస్తున్నాం. ఒకసారి చూడండి మేడం. హార్టీ 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 కంగ్రాచులేషన్. కెమెరా కెమెరాలు ఫోటోస్. ఇంట్లో పెళ్లి ఉన్నట్టయితే తప్పకుండా ఇక్కడికి వచ్చేసేయండి, దేవి పవిత్ర ఫర్ ద బ్రైడల్ కలెక్షన్స్. Yes. అప్పట్లో 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 కమిన్ మీడియా బ్రదర్ సాబ్ చెప్పండి. ఏం అనుకుంటున్నారు? దిస్ ఇస్ అ వెరీ యూనిక్ డిజైన్ విచ్ వాస్ డిజైన్డ్ బై వన్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్, ఫేమస్ ఆర్కిటెక్ట్. దిస్ ఇస్ అ బోటిక్ స్పేస్ మ్యామ్. సో నాట్ మల్టిపుల్ థింగ్స్ వుడ్ బి డిస్ప్లేడ్. Everything would be displayed on the table based on the customer requirements. Okay. So these four mannequins talks about four corals. Okay. And ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఆ రోజంతా ఎక్కువసేపు కూర్చోవాలి నించోవాలి వచ్చిన వాళ్ళందరినీ నవ్వుతూ బాగున్నారా? వచ్చారా? ఇలా అంటూనే ఉండాలి కాబట్టి కొంచెం లైట్ వెయిట్ ఉంటేనే బెటర్. కనిపించడానికి గ్రాండ్ గా ఉండాలి, జేబుల మీద లైట్ గా ఉండాలి. దేవి పవిత్ర స్పెషల్ స్టార్ట్ అవుతుందండి. సో ఎంగేజ్మెంట్ చూపుతో స్టార్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి అన్ని As you rightly mentioned, first connect. Bride and the bridegroom. Yes. Yes. So we also have a very simple design for the first connect. Okay. So then followed by the major event we are, Jagdish was talking about, okay. The engagement. So in engagement kosam, meer chustunnataithe completely ila set chesi pettesaru. Ilage kavalante inka different options. హ్యాపీ న్యూ ఇయర్ 2024 ఎవ్రీబడి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈ న్యూ ఇయర్ ఆడవాళ్ళకి ఎవరికైనా సరే బంగారంతో స్టార్ట్ చేయడం కన్నా ఇంకా ఏం బాగుంటుంది చెప్పండి. సో నాకు భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చాడు, కాదు సుధాకర్ గారు, జగదీష్ గారు, ప్రసాద్ గారు ఇచ్చారని చెప్పాలి. దేవి పవిత్ర జ్యువెలరీ స్టోర్కి నేను రావటం జరిగింది. అండ్ ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ అనేటువంటి ఈ కొత్త కాన్సెప్ట్ని లాంచ్ చేశాము. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కలెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హైదరాబాద్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. జనరలీ ఏమవుతుందంటే ఇంట్లో ఒక పెళ్లి జరిగినప్పుడు అందులో డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి. అంటే హల్దీ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, సంగీత్ ఉంటుంది,
అలాగే రిసెప్షన్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్ కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. దానికోసం డిఫరెంట్ డిఫరెంట్గా వెతుకుతూ ఉంటారు. అలా కాకుండా అంతా ఒకటే దగ్గర పెట్టేశారు ఈ బ్రైడల్ కలెక్షన్లో. సో ఆల్ అకేషన్స్ వన్ లొకేషన్. ఇది దేవి పవిత్రకి మీరు వచ్చేసారు అంటే ఆల్రెడీ మీరు నా వెనకాల చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు. ఇలాగే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఏంటంటే మ్యారేజ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అకేషన్ అందరి లైఫ్లోను. ఈ దీనికోసమనే ఈ బ్రైడల్ కలెక్షన్ని మీరు ఎక్కువ టైంని స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకసారికి ఇక్కడికి వస్తే ఆ అన్ని అకేషన్స్కి ఒకటేసారి సెట్ చేసి ఇచ్చేస్తారు. దేవి పవిత్ర స్టోర్ ఆల్రెడీ విజయవాడలో చాలా ఫేమస్, చాలా సంవత్సరాల నుంచి. ఈ మధ్యకాలంలోనే కాజల్ అగర్వాల్ గారి చేతుల మీదుగా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్లో. త్వరలోనే సెకండ్ స్టోర్ని కూడా జూబ్లీ హిల్స్లో లాంచ్ చేయబోతున్నారని ప్రసాద్ గారు ఇందాకే చెప్పారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు. అండ్ మా ఆడవాళ్ళందరి తరపు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే నాకు బాగా గుర్తు మా మ్యారేజ్కి ఇలాగే తిరిగాం మేము, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరిగాము. కానీ ఇలా గనక ఉండుంటే చాలా టైం సేవ్ అవుతుంది. బికాస్ మ్యారేజ్లో ఉండే ఆ లాస్ట్ 10-15 డేస్ పిలుపులకే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ ఎవ్రీబడి సో బిజీ. అందుకని మీరు చాలా ఎక్కువగా టైం సేవ్ చేసేటువంటి చాలా మంచి హెల్ప్ చేశారు. దానికి తోడుగానే నేను వేసుకున్నటువంటి ఈ జ్యువెలరీ మీరు చూసినట్టయితే సో బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ అండి. ఆల్మోస్ట్ నాకేంటో మెడలో గుడి కట్టేసినట్టుగా ఉండి అంత అందంగా చేశారు. చాలా బాగుంది. వీళ్ళ స్పెషాలిటీనే ఇది. ఏదైతే మీ డిజైన్ పేపర్ మీద ఉంటుందో ఎగ్జాక్ట్లీ అంతే డీటెయిలింగ్తో అది మన మెడలోకో లేకపోతే చెవుల్లోకో వచ్చేస్తాయి. అంత బ్యూటిఫుల్ డిజైనింగ్ వర్క్ చేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ అండి మీకు. చాలా చాలా వాడి ఇంటెన్సిటీకి యాక్టింగ్కి నేను ఫ్యాన్ అయిపోయానండి. ఎందుకంటే చాలా కష్టమైనటువంటి విషయం దాన్ని సస్టైన్ చేయడం అనేది. వాళ్ళ నాన్న చాలా మంచి యాక్టర్ అని మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే రాజీవ్కి నాకు డిఫరెంట్గా భిన్నంగా యునిక్గా తనదైన ఒక స్టైల్లోకి వచ్చాడు విత్ బబుల్ గమ్. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. నేను చేస్తున్నానా? నేను చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నాను.